Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీతో పొత్తుతో చంద్రబాబుకు ముస్లింల దెబ్బ ఏ రేంజ్ లో ఉంటుందంటే, బీసీలు కాపులు దళితుల్లాగే ఆంధ్రప్రదేశ్లో ముస్లిం జనాభా చెప్పుకోదగినంతగా ఉంది. సెక్యులర్ కబుర్లు చెప్పే చంద్రబాబు బీజేపీ అగ్రనాయకత్వం ముందు సాష్టాంగ పడి పొత్తు పెట్టుకోవడం ముస్లింలను సహజంగానే హత్య చేసింది. బీజేపీ దురుస్థితనం వల్ల, ఆర్ఎస్ఎస్ హెచ్చరికల వల్ల ముస్లింలు భయంతో అభద్రతతో అసహనంగా ఉన్నారు. ఎన్నికల కోసం చంద్రబాబు ప్లేట్ ఫిరాయించడంతో ముస్లింలు ఇరకటంలో పడ్డారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయడం తప్ప వాళ్ళకి మరో దారి లేదు. ముస్లింలు దూరమైతే మాకేమని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉండే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏకంగా 62 నియోజకవర్గాలలో ముస్లింలు బలమైన శక్తిగా ఉన్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే ఒక్క కడపలోనే 90,000 మందికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. కర్నూలులో 85,000, రాజమండ్రిలో 70,000, నంద్యాలలో మరో 70,000 ముస్లింలు ఓటర్లుగా నమోదై ఉన్నారు. కదిరి నెల్లూరులో 65,000 మంది, హిందూపూర్ రుద్రటూరులో 55,000 మంది చొప్పున ఓటర్లు ఉన్నారు. అలాగే పీలేరు అనంతపురం అర్బన్లో కూడా 55,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఆదోని ఆళ్లగడ్డ మదనపల్లి నియోజకవర్గాలలో 58,000 మంది మైనారిటీలు ఓటర్లుగా రిజిస్టర్ అయి ఉన్నారు. గుంతకల్లు పొంగనూరులో 45,000 మంది చొప్పున ఉన్నారు. ఒక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే 56,000 మంది చైతన్యవంతులైన ముస్లిం ఓటర్లు ఉన్నారు. చిలకలూరుపేటలో 40,000, శ్రీశైలంలో 47,000 మంది ముస్లింలు ఓటు హక్కు కలిగి ఉన్నారు. పాణ్యంలో 50,000 మంది, పలమనేరులో 45,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. బనగానపల్లిలో 40,000 మంది, తాడికొండలో 35,000 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. తిరుపతిలో 40,000 మంది ఉన్నారు. గురజాల పొన్నూరు సత్తెనపల్లిలో 35,000 మంది చొప్పున రిజిస్టర్ అయి ఉన్నారు. ఒక కమలాపురంలోనే 70,000 మంది ముస్లింలు ఉన్నారు. గిద్దలూరులో 30,000, పెనమలూరులో 40,000, పెదకూరపడలో 30,000, పులివెందులలో 30,000, తంబళ్లపల్లిలో 30,000, డోన్లో 30,000, మైదుకూరులో 30,000, విజయవాడ సెంట్రల్లో 30,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. మచిలీపట్నంలో 40,000, మంగళగిరిలో 32,000, కొవ్వూరులో 32,000 మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు. గన్నవరంలో 35,000, గుడివాడలో 33,000, విశాఖపట్నంలో 35,000 మంది నమోదై ఉన్నారు. ఒక్క రాయచోటి నియోజకవర్గంలోనే ఏకంగా 100,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇంకా చంద్రగిరిలో 25,000, ధర్మవరంలో 22,000, ఉదయగిరిలో 22,000 మంది ముస్లింలు ఓటర్లుగా ఉన్నారు. అంటే మొత్తం 61 నియోజకవర్గాలలో ముస్లింలు గెలుపు ఓటములు నిర్ణయించే స్థితిలో ఉన్నారు. ఒక అసెంబ్లీ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి అయినా 10 నుండి 15,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే అది ఘన విజయం అంటున్నారు. 2 నుంచి 5,000 ఓట్లతో గెలిచే ఎమ్మెల్యేలు అనేక మంది ఉంటారు. అంటే ఒక్కో నియోజకవర్గంలో 20 నుంచి 60,000 దాకా ఉన్న ముస్లింల ఓటర్ల పాత్ర ఎంత కీలకమైందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు చంద్రబాబును కలవరపెడుతున్న సమస్య. బీజేపీతో పొత్తు ఆనందం పాల పొంగుల చల్లారిపోవడానికి ముస్లిం ఓటర్ల సమస్య ఒక కారణం. ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లను ఓడబీగుతామని బీజేపీ పదే పదే చెబుతోంది. ముస్లింల మీద తరచుగా దాడులు, మసీదులు కూల్చేస్తాం అనే బెదిరింపులు మైనారిటీలను భయపెడుతున్నాయి. కనుక ఈసారి ముస్లింలు కూడబలుక్కుని చంద్రబాబు కూటమికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలే ఎక్కువ. ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి పెద్ద భరోసా ఇస్తోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్లను వణికిస్తోంది.